నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బుల్టెన్ల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కండాంతరాలు దాటిన కాకతీయుల శిల్పకళా వైభవం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు. టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు బ్యాడ్మింటన్, రోయింగ్, మహిళా బాక్సింగ్ విభాగాల్లో భారత్ శుభారంభం. గ్రూప్ జే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన పివి సింధు ప్రీ క్వార్టర్స్ కు చేరిన మేరీ కోమ్. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో సంభాషించిన ప్రధాని విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ద్వారా టోక్యోలోని భారత జట్టును ప్రోత్సహించాలని పిలుపు. కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకున్న ప్రధాని శౌర్య ప్రతాపాలకు భారతీయ సైన్యం ప్రతీక అంటూ కితాబు. రేపు ప్రగతి భవన్ దళిత బంధు అవగాహన సదస్సు, పథకం అమలు పర్యవేక్షణ నిర్వహణపై అభిప్రాయాలు సేకరించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాకతీయ శిల్ప కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న రామప్ప గుడి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచ వారసత్వ స్థలంగా రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. రామప్ప ఆలయ నిర్మాణం నుంచి వారసత్వ గుర్తింపు పొందే వరకు జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలుస్తున్న రామప్ప గుడి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా నిలిచింది. చైనాలోని ఫ్యూజ్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపునిచ్చేందుకు నార్వే అభ్యంతరాలు వ్యక్తం చేయగా భారత్ తరపున రష్యా వాదించింది. విశ్వంలోనే అత్యంత అద్భుతమైన కట్టడం అంటూ మెజార్టీ దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి ఇస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో క్రీస్తు శకం 1213లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. 2019లో యునెస్కో ప్రతినిధులు ఈ ఆలయాన్ని సందర్శించారు. 2020లో దేశం నుంచి నామినేట్ అయిన ఏకైక కట్టడంగా రామప్ప గుడి నిలిచింది. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. కాకతీయ ప్రభువు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించినట్టు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. శివుని మీద ఉన్న అపారమైన భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణానికి 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరుతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ. ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నైపుణ్యంతో ఈ మహాకట్టడాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్షమండపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయ బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలు తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉండగా ఈ ఆలయ గోపురానికి వినియోగించిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉన్నట్టు గుర్తించారు. దేశంలో ఇలాంటి ఇటుకలతో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
ब्लाक ग्रानाइट राई पै चेक्किन मदनिकल सोगसु वर्णनातीतम् इक आलयं लोपल नाट्य मंडपं आनाटि शिल्पकला वैभवानिकि तार्कानंला निलिचिपोतुंदि సూది సందు స్థాయిలో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలు చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉన్నాయి. ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి తయారుగా ఉన్నట్టు నందిని శిల్పి రామప్ప తీర్చిదిద్దాడు. ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు కట్టడంగా గుర్తించడంతో ప్రధాని సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది సచ్చందన కూడా బయటి దేశాల వాళ్ళకు ఫోన్ చేసి రామప్పని గుర్తించమని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పరిచయం ఉన్నా అంటే దాదాపు 17 దేశాల మీద మన రామప్ప గురించి మాట్లాడటం గొప్ప విశేషం. ముఖ్యంగా రష్యా దేశం అందరి కూడా వరంగల్ చరిత్ర ఎక్కడైనా ప్రపంచ దేశం నుంచి వేరే దేశం నుంచి టూరిజం వస్తే ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నది కాబట్టి దీన్ని కూడా చూడాలి అని చెప్పి కూడా రావప్ప రావటం జరుగుతుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఆ టూరిజం ప్రజలకు అన్ని వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కేంద్రానికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు ఇంకా ప్రపంచ దేశాలు ఢిల్లీలో మీరు ప్రతి ఒక్కరి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. భారతదేశం నుంచి అటెండ్ అయ్యే సభ్యులందరూ వేరే దేశాల మద్దతు కూడా దొరుకుతున్నాయి. మన దేశం నుంచి కూడా ఒక్కటి పంపించమని చెప్పడం అయినా రెండు పంపించాలి పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో సంభాషించారు. ఈ సంచికలో టోక్యో ఒలింపిక్స్ తో పాటు కార్గిల్ విజయ్ దివాస్, స్వాతంత్ర దినోత్సవ విశిష్టత, ఖాదీ, తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల నిర్మాణం, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు వివిధ అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జపాన్ రాజధాని టోక్యోలో 3 రోజుల క్రితం తాను చూసిన అద్భుతమైన చిత్రాలు కళ్ల ముందు కదలాడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నడుస్తుండగా యావత్ భారతదేశం పులకించిందన్నారు. దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్స్ క్రీడాకారుల విజయాన్ని కాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ప్రారంభమైందని, ఇందులో పాల్గొనాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. दो दिन पहले की कुछ अद्भुत तस्वीरें, कुछ यादगार पल अब भी मेरी आंखों के सामने. इसलिए इस बार मन की बात की शुरुआत उन्हीं पलों से करते हैं. टोक्यो ओलंपिक्स में भारतीय खिलाड़ियों को तिरंगा लेकर चलते देखकर मैं ही नहीं पूरा देश रोमांचित हो उठा. पूरे देश ने जैसे एक होकर अपने योद्धाओं से कहा, विजयी भव, विजयी भव. जब ये खिलाड़ी भारत से गए थे तो मुझे इनसे गपशप करने का, उनके बारे में जानने और देश को बताने का अवसर मिला था. आप भी अपनी टीम के साथ अपना विक्टरी पंच शेयर करिए, इंडिया के लिए चीयर करिए. प्रधानी तन प्रसंगनलो कारगिल विजय दिवस प्रस्थानान्नि विवरिंचारु. कारगिल युद्धं भारतीय सेनला शौर्य प्रतापालकु प्रतीक अंटू प्रधानि कीर्तिंचारु. ఒళ్ళు జలధరించే కార్గిల్ గాథలను చదవాలంటూ సూచించారు. దీంతోపాటు స్వాతంత్ర దినోత్సవాన్ని, గొప్పతనాన్ని వివరించారు. సాథియో, జో దేశ్ కే లియే తిరంగా ఉఠాతా హై ఉస్కే సమ్మాన్ మే భావనాఓ సే భర్ జానా స్వాభావిక్ హీ హై.
देशभक्ति की ये भावना हम सबको जोड़ती है। कल यानी 26 जुलाई को करगिल विजय दिवस भी है। करगिल का युद्ध भारत की सेनाओं के शौर्य और संयम का ऐसा प्रतीक है जिसे पूरी दुनिया ने देखा है। इस बार ये गौरवशाली दिवस भी अमृत महोत्सव के बीच में मनाया जाएगा, इसलिए ये और भी खास हो जाता है। मैं चाहूंगा कि आप करगिल की रोमांचित कर देने वाली गाथा जरूर पढ़ें। करगिल के वीरों को हम सब नमन करें। జాతీయ చేనేత దినోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్ లాగా దేశంలో స్థానిక కళాకారుల్ని, శిల్పకారుల్ని, నేత పనివారిని ప్రోత్సహించాలనే భావన సహజంగా రావాలని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు భారత్ జోడో ఉద్యమంలో భాగస్వామి కావాలంటూ ప్రధాని సూచించారు. ఇసీ దిన్ 1905 స్వదేశీ ఆందోళన్ కి శురువాత్ హుయి థీ. సాథియో, హమారే దేశ్ కే గ్రామీణ ఔర్ ఆదివాసీ ఇలాకో మే हैंडलूम कमाई का बहुत बड़ा साधन है। ये ऐसा क्षेत्र है जिससे लाखों महिलाएं, लाखों बुनकर, लाखों शिल्पी जुड़े हुए हैं। आपके छोटे छोटे प्रयास बुनकरों में एक नई उम्मीद जगाएंगे। आप स्वयं कुछ न कुछ खरीदें और अपनी बात दूसरों को भी बताएं। और जब हम आजादी के 75 साल मना रहे हैं तब तो इतना करना हमारी जिम्मेवारी बनती है। भाइयों, आपने देखा होगा साल 2014 के बाद से ही मन की बात में हम अक्सर खादी की बात करते हैं। ये आपका ही प्रयास है कि आज देश में खादी की बिक्री कई गुना बढ़ गई है। मन की बात को संदेशालु, विज्ञप्तुलु, विनतुलु पंपिस्तुन्न वारि गुरिंचि प्रधानि प्रस्तावించారు. మన్ కీ బాత్ కోసం సందేశాలు, సూచనలు పంపేవారిలో దాదాపు 75% 35 ఏళ్ల వయసు కన్నా తక్కువ వారేనని తెలిపారు. ఈ సందర్భంగా వాతావరణంపై తనదైన పరిశోధనలు సాగిస్తున్న పలువురి గురించి ప్రధాని వివరించారు. వీటితో పాటు మద్రాస్ ఐఐటి విద్యార్థులు ఇటీవల రూపొందించిన 3D ప్రింటెడ్ హౌస్ నమూనాపై ప్రశంసలు కురిపించారు. तो मैं एक और इंटरेस्टिंग विषय की चर्चा करना चाहता हूं। आपने हाल फिलहाल में पढ़ा होगा, देखा होगा कि आईआईटी मद्रास के एलुमनी द्वारा स्थापित एक स्टार्टअप ने एक 3D प्रिंटेड हाउस बनाया है। 3D प्रिंटिंग करके घर का निर्माण आखिर यह हुआ कैसे? दरअसल इस स्टार्टअप ने सबसे पहले 3D प्रिंटर में एक 3D डिजाइन को फीड किया और फिर एक विशेष प्रकार के कंक्रीट के माध्यम से लेयर बाय लेयर एक 3D स्ट्रक्चर फैब्रिकेट कर दिया। आपको यह जानकर खुशी होगी कि देश भर में इस प्रकार के कई प्रयोग हो रहे हैं। एक समय था जब छोटे छोटे कंस्ट्रक्शन के काम में भी वर्षों लग जाते थे, लेकिन आज टेक्नोलॉजी की वजह से భారత్ స్థితి బదలరీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. లాభసాటి సాగు కోసం మిజోరం రైతులు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆదివాసీలు సాగు చేసే రేగుపల్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన దీని ద్వారా లాభసాటి సాగు చేస్తున్న త్రిపుర రైతు గురించి వివరించారు. ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ కీరీలో అరటి బోధ నుంచి నార తీయడంలో మహిళలు దిగ్విజయంగా రాణిస్తున్నారన్నారు. त्रिपुरा के ऊना कोटी के ऐसे ही 32 साल के मेरे युवा साथी हैं विक्रमजीत चकमा। उन्होंने बेर की खेती की शुरुआत कर काफी मुनाफा भी कमाया है और अब तो लोगों को बेर की खेती करने के लिए प्रेरित भी कर रहे हैं। राज्य सरकार भी ऐसे लोगों की मदद के लिए आगे आई है। सरकार द्वारा इसके लिए कई विशेष नर्सरी बनाई गई है ताकि बेर की खेती से जुड़े लोगों की मांग पूरी की जा सके। खेती में तो खेती के बाय प्रोडक्ट्स में भी क्रिएटिविटी देखने को मिल रही है। कोविड वैक्सीनेशन अंशाన్ని మరోసారి ప్రస్తావించిన ప్రధాని కరోనా పై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్నారు. కోవిడ్ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని పర్వదినాలు, పండుగల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యమైన సంజీవ్ రాణా గురించి ప్రధాని ప్రస్తావించారు. आप सभी को आने वाले पर्वों की बहुत बहुत शुभकामनाएं। पर्व और उत्सवों के समय
ये जरूर याद रखिएगा कि कोरोना अभी हमारे बीच से गया नहीं है। कोरोना से जुड़े प्रोटोकॉल आपको भूलने नहीं है। आप स्वस्थ और प्रसन्न रहें। बहुत बहुत धन्यवाद। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు పలువురు భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. తెలుగు తేజం స్టార్ షెట్లర్ పివి సింధు బ్యాడ్మింటన్లో శుభారంభం చేయగా, రోయింగ్లో లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ రెఫికేజ్ సెమీఫైనల్కు రోబర్స్ అర్జున్ లాల్ అరవింద్ సింగ్ జోడీ అర్హత సాధించింది. స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ మేరీకోమ్ కూడా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో డొమినికాకు చెందిన గార్సియా విజయం సాధించింది. బ్యాడ్మింటన్ విభాగంలో గ్రూప్ జే తొలి మ్యాచ్ ఇజ్రాయెల్ కు చెందిన సెనియా పోలికార్పోవాపై పివి సింధు విజయం సాధించింది. మూడవ రోజు మొత్తంగా 12 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీ పడ్డారు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్లు రాణించలేకపోయారు. మనుబాకర్ యశస్విని ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు. ఇదే సమయంలో మహిళల టెన్నిస్ విభాగంలో సానియా జోడీ ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్లోనే సానియా మిర్జా అంకితా రైనా జోడీ ఓటమి చవిచేసింది. ఉక్రెయిన్ కు చెందిన లెడ్మిలా నదియా చేతిలో పరాజయం పాలైంది. దీంతోపాటు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్ కు నిరాశ ఎదురైంది. దీపక్ కుమార్ దివ్యాంశ్ సింగ్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. బాక్సింగ్ విభాగంలో మనీష్ కౌశిక్ తొలి ప్రయత్నంలోనే పరాజయం పాలయ్యారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన దళిత బంధు కార్యాచరణపై అవగాహన సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరేసి చొప్పున దళిత మహిళలు పురుషులు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రేపు జరగబోయే ఈ సమావేశంలో పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామిని సమావేశానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు కొత్త కార్డులు అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,04,253 కుటుంబాలకు ఈ కార్డులు అందనున్నాయి. కొత్త కార్డుల జారీతో రాష్ట్ర వ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్దిదారులకు 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేయాల్సి ఉంది. రేషన్పై ప్రభుత్వం ఏడాదికి 2,766 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. తెల్లవారుజామున 4:05 ఆలయ తలుపులు తెరిచి అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుటుంబ సభ్యులు తొలి బోనంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కరోనా తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మహంకాళి అమ్మవారి భక్తులకు విజ్ఞప్తి, ఇక్కడ కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇక్కడనే మాస్కులు, శానిటైజర్లు, ఆ ప్రికాషన్స్ అన్ని మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా యథావిధిగా మీరందరూ ముందుకు రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, మీ మొక్కులు చెల్లించుకోవాలి, మీ బోనాలు కూడా సమర్పించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు అమ్మవారే మనల్ని రక్షించేటువంటి అమ్మవారు కాబట్టి మీరు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ కోరుతాను. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు.
ప్రధాన ముఖద్వారం నుంచి ఆలయం వరకు అరటి ఆకులు, కొబ్బరి మట్టలు, పూల తోరణాలు ఏర్పాటు చేశారు. 3 టన్నుల పూలతో అలంకరణ గావించారు. బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత ఏడాది కోవిడ్ కారణంగా బోనాలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. బోనాలతో వచ్చే భక్తులతో చుట్టుపక్కల ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్ సతీమణి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఇతర సినీ రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సులభంగా ఆలయానికి చేరుకునేలా, అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి గంటకు 1000 మందిని దర్శనానికి అనుమతించేలా, మధ్యాహ్నం తర్వాత 2000 మందిని అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 4 రోజుల పర్యటన నిమిత్తం జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఆయన కార్గిల్ మెమోరియల్ స్థూపం దగ్గర యుద్ద వీరులకు నివాళి అర్పించనున్నారు. దీంతో పాటు మంగళవారం కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబోయే 19వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. వ్యాక్సినేషన్పై నిరక్షరాస్యులు, పేద ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వ్యాక్సినేషన్పై లఘు చిత్రాలు నిర్మించి ప్రధాన కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్పై సామాన్యుల్లో సైతం నెలకొన్న అనుమానాలు నివృత్తి అవుతున్నాయి. వ్యాక్సినేషన్ విజయవంతం చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు చేస్తున్న ప్రయత్నంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అటు వైద్య నిపుణులు, ఇటు రాజకీయ నేతలు, మేధావులు చెబుతున్నారు. అయినా ఎంతో మందిలో తెలియని అపోహలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆధారరహితంగా ప్రచారమవుతున్న సమాచారంతో మరికొందరు తికమకపడుతున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్పై సమగ్ర వివరాలతో కూడిన లఘు చిత్రాలు నిర్మించి ప్రదర్శిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనానికి ఎల్ఈడి స్క్రీన్ అమర్చి ఈ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లు, జనసంచార ప్రాంతాల్లో ఈ వాహనాన్ని నిలిపి ఉంచి చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. వీటికి స్థానికులు కూడా ఆకర్షితులవుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడిన మాటలతో పాటు సినీ హీరోలు వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సమాచారాన్ని సేకరించి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దేశ మంటే మట్టి కాదోయి, దేశ మంటే మనుషులోయ. దీంతో స్థానికులకు వ్యాక్సినేషన్ పై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతోంది. అధికారుల ప్రయత్నాలతో వ్యాక్సినేషన్పై తమ అనుమానాలు నివృత్తి అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాము కూడా 10 మందికి తెలియజేస్తూ వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తున్నామంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ విధంగా ప్రచారం చేయడం, ప్రతి ఒక్కరికి టీకా తీసుకోవాలనేటువంటి ఈ అవేర్నెస్ రావడం, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం అనేది ఇది దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. వ్యాక్సినేషన్ తీయించుకోవాలి అనేటువంటి కోరికలు అలాంటివి లేకుండా కూడా దీన్ని చూసి అవేర్నెస్ అయ్యి టీకా తీసుకోవడం అనేది చాలా. సీఎం కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలోకొచ్చి 7 ఏళ్లైనా భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు పథకంతో దళితులను మోసం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మనకొండూరు మండలం గట్టుదిద్దనపల్లి, చెంజర్ల గ్రామాల్లో నీట మునిగిన పంటలు పరిశీలించారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ప్రయోజనం కలిగించే ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన చర్యలు తెలపాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయారు. ఇంకనే పొలం వేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. కరీంనగర్ జిల్లా సంబంధించి బాణకూరు పాటకు సంబంధించి ఆనే రోడ్డు ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నాయి, ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి, చివరికి మనుషులు కూడా మునిగే పరిస్థితి. ఇట్లా వస్తువులన్నీ మునిగిపోయాయి. రోడ్డు మీద వెళ్తుంటే మొత్తం పంట పొలం చాలా బాధిస్తున్నారు. సరే వర్షాలు కురి దానికి కావాలని చేసింది కాకపోవచ్చు, కానీ కురిసిన తర్వాత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వర్షాలు ఎందుకు కురిస్తాయి, వర్షాలు కురిస్తే మేము ఆదుకోమా, వర్షాలు కురిస్తాయి కదా అని చెప్పి ఎదురు ప్రశ్నించేటువంటి అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. భద్రాచలం సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపున గురైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పోలవరం అధిక ఎత్తు నిర్మించడం వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జలం పట్టణంలో వరద పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మనం కొత్త కాలనీ ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పటికే దాదాపు 44 అడుగుల నీళ్లు గోదావరిలో వస్తున్నాయి. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఫలితంగా ఎప్పుడు పూర్తి స్థాయి వరద అమల్లో ఉంటుంది. మామూలుగా వరద అంటే 43 అడుగులు నీళ్లుంటే ఫస్ట్ సిగ్నల్ ఇస్తారు, డేంజర్ సిగ్నల్, 53 అడుగులు టాప్. అట్లాంటిది ఇప్పుడు సంవత్సరం పొడుగునా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 53 అడుగుల నీళ్లు ఉంటాయి. ఇది ముందుగా ఎంత హెచ్చరించినా సరే, సిపిఎం పార్టీకి ఎన్ని పోరాటాలు చేసినా సరే డ్యామ్ ఎత్తు తగ్గించాలని ఆనాడు ప్రభుత్వం చెవిని పెట్టలేదు. ఈనాడు ఫలితం అనుభవిస్తున్నాం. భద్రాచలం పట్టణంలో సగం మునుగుతుంది. రాముల వారి గుడి కూడా మెట్ల దాకా నీళ్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. గవర్నమెంట్ యొక్క ఈ వైఫల్యం. హుజూరాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి బంగారు శృతి విమర్శించారు. హుజూరాబాద్ తో పాటు రాష్ట వ్యాప్తంగా దళితులు ఉన్న విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. నిజంగా దళిత అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నిధులు కేటాయించకుండా పథకం అమలు ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ₹2,100 కోట్లు నేను ఖర్చు పెడతానన్నాడు. ఎక్కడి నుండి డబ్బులు తీసుకొస్తున్నాను? కేవలం ఎన్నికలు వస్తే గనక ఎన్నికల గురించే ఈ దళిత బంధు తప్ప దాన్ని దళితుల మీద ఎంపవర్మెంట్ చేయాలా, దళితులను కాపాడుకోవాలా, దళితులను ఇండిపెండెంట్ చేయాలా అనేది ఏ ఆలోచన లేదు కేసీఆర్ గారి. కేవలం ఎలక్షన్స్ లో ఏ రకంగా మభ్య పెట్టాలా, ఏ రకంగా చేయాలని. రాష్టంలో గోదావరి శాంతించగా కృష్ణమ్మకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరికి వరద ప్రవాహం తగ్గింది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో 2 ప్రమాద హెచ్చరికలు అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు అధికారులు పునరుద్దరిస్తున్నారు. రాష్టంలో వర్షాలు తగ్గినా కృష్ణమ్మకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాజెక్టులకు నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో జలాశయం 41 గేట్లు ఎత్తి 3,76,027 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 316.55 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. మరోవైపు రాబోయే 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను అధికారులు మూసివేశారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @ డీడీ యాదగిరి న్యూస్,
ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఖండాంతరాలు దాటిన కాకతీయుల శిల్పకళా వైభవం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు. టోక్యో ఒలింపిక్స్ 3వ రోజు బ్యాడ్మింటన్, రోయింగ్, మహిళా బాక్సింగ్ విభాగాల్లో భారత్ శుభారంభం. గ్రూప్ జే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన పివి సింధు, ప్రీ క్వార్టర్స్ కు చేరిన మేరీకోమ్. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో సంభాషించిన ప్రధాని, విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ద్వారా టోక్యోలోని భారత జట్టును ప్రోత్సహించాలని పిలుపు. కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకున్న ప్రధాని, శౌర్య ప్రతాపాలకు భారతీయ సైన్యం ప్రతీక అంటూ కితాబు. రేపు ప్రగతి భవన్ దళిత బంధు అవగాహన సదస్సు, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై అభిప్రాయాలు సేకరించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.